welcome to E News. Bulletin lo munduga headlines. Pala utpattilo Bharat top, Pradhani Modi velladi. Jay Shankar nijamaina desabhaktudu, Bharat Shibash, Mantri Sergey Lavrov velladi. Adaragottina L&T Infotech, Mindtree tho vilinampai kilaka vyakhyalu. తొలి రోజు భారత్ కు మూడు కాంస్యాలు అర్జున్ హలకుర్కి నీరజ్ సునీల్ కుమార్ విజయం సెంచరీ మిస్ అయితేనేం జట్టును గెలిపించాడు జోష్ లో బెంగళూరు భారత్ ఏటా 8.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు ప్రపంచంలో పాల ఉత్పత్తి దేశాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు దేశ పాల ఉత్పత్తి టర్నోవర్ వరి గోధుమల కన్నా అధికమన్నారు డైరీ రంగంలో చిన్న రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. బనాస్ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న రైతుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సహకార ఉద్యమ విజయవంతానికి బనాస్ డైరీ ఉదాహరణగా అభివర్ణించారు. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ఆయన జాతికి అంకితం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం అందుకే ఆయన అతను దేశానికి నిజమైన భక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రో ఆకాశానికి ఎత్తాడు జయశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త నిజమైన దేశభక్తుడు దేశ భద్రత కోసం అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో మేము కూడా ఆ మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం పైగా చాలా దేశాలు భారత్లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ L&T ఇన్ఫోటెక్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన Q4లో నికర లాభం 17% వృద్ధితో దాదాపు 638 కోట్లకు చేరింది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 545 కోట్లు ఆర్జించింది మొత్తం ఆదాయం మరింత అధికంగా 32% వరకు ఎగసి 4302 కోట్లకు చేరింది అంతక్రితం Q4లో 3269 కోట్ల టర్నోవర్ ప్రకటించింది కాగా మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 19% పుంజుకొని 2297 కోట్ల అయింది 2020-21లో 1936 కోట్లు మాత్రమే ఆర్జించింది మొత్తం ఆదాయం సైతం 27% అధికమై 15669 కోట్లను తాకింది అంతక్రితం ఏడాది కేవలం 12370 కోట్ల టర్నోవర్ నమోదైంది ఇక ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలకుర్కి నీరజ్ సునీల్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10-7తో దవాంపది ముక్ ఎర్డన్ పై నీరజ్ 7-4తో బక్రమౌ పై సునీల్ 9-1తో బద్బయర్ లుత్పాయర్లపై నెగ్గారు 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1-11తో సకురాబా చేతిలో ఓడిపోయాడు కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆట ప్రతి మ్యాచ్కు పదునెక్కుతోంది ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ 5 విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కెప్టెన్ డూ ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ అందించాడు అనంతరం లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది కృణాల్ పాండ్యా కేఎల్ రాహుల్ రాణించారు జోష్ హాజల్ వుడ్ లక్నోను దెబ్బతీశాడు ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరు గర్జన పేరుతో April 18 నుండి 25 వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ ప్యాపిలి మండల శాఖ సహాయ అధ్యక్షులు హుసేన్ పాషా పేర్కొన్నారు పాఠశాల సమయం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని పైగా కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు పిఆర్సీ చర్చల సందర్భంగా March 31లోపు సిపిఎస్ రద్దు కోసం రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం April 3, April 7 చర్చలు అని చెప్పి ఆ చర్చలను కూడా వాయిదా వేసి
కనీసం చర్చలు జరిపే తేదీ కూడా ప్రకటించకపోవడం 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే అని అన్నారు. న్యూ బోధనం 81వ అంగన్వాడీ సెంటర్ను సూపర్వైజర్ తో కలిసి విజిట్ చేసిన జెడ్పీటీసీ దొంతిరెడ్డి సునీత శ్రీనివాసరెడ్డి స్కూల్ టీచర్ ఏది అని అడగక ఈరోజు సెలవు పెట్టిందని సూపర్వైజర్ చెప్పడంతో రికార్డులు పరిశీలించగా రిజిస్టర్లో 19న అంగన్వాడీ టీచర్ కళ్యాణి ఉదయం సాయంత్రం వచ్చినట్టు ముందుగానే రిజిస్టర్లో సంతకం పెట్టి ఉండటంతో జెడ్పీటీసీ అవాక్కయ్యారు. దీని మీద జెడ్పీటీసీ సునీత శ్రీనివాసరెడ్డి సూపర్వైజర్ను వివరణ కోరగా వీరికి మెమో జారీ చేస్తామని తెలిపారు. ఆ మరి ఎవరు పెట్టారండి? మీ సైన్ వచ్చా? నా సైన్ ఉరుకు వచ్చండి. మీ సైన్ ఉందా? మీ సైన్ సంతకం పెట్టు నువ్వు. సార్ పెట్టండి. నా పెన్ ఇవ్వండి. నాకైతే రాత్రి చేసిందండి ఫోన్. రేపు కొంచెం ఆ సరే మీరు చేసిందండి లీవ్. ఓకే వదిలేయాలి కదా. ఒక చక్కదేండి. ఆ ఎంబే కరెక్ట్‌గానే పెట్టుకున్నా. నువ్వు ఎందుకు మా 20వ తారీఖు కూడా పెట్టావు? रात्रि मैं सतकं सतकं नी फोटो पंप चूड़ డేట్స్ లో మేమ కూడా 20 తారీఖు పెట్టేసింది. సరే ఈ రోజు సెలవు కదా. మొబైల్ బుక్ చేసేట అన్నాడం. ఆ ఏంటది? ఈ రోజు మీరు సైన్ చేసి ఎంటర్ చేయలేదంటే ఏంటది? లేదు మేడం. ఏంటి లేదండి? నీ సెంట్రలే మా అక్కడే ఉన్నాము. నీ పేరు ఏంటమ్మా? నువ్వు చేసిన పని తప్పు అనిపించలేదా? ఈ రోజు మార్నింగ్ వచ్చి నువ్వు 19th కి ని సైన్ చేసి వెళ్ళావు. ఏ ఊర్లో ఉన్నావు? మా నువ్వు అనగానే ఎప్పుడు పచ్చింది ఇచ్చిన 19th చెల్ల చేసావు. పచ్చింది ఈ రోజు నువ్వు రేపు 19th చెల్ల చేసి వెళ్ళావు. ఇప్పుడే కదా అన్నావు పొద్దున వచ్చి సైన్ చేశానని. నువ్వు ఇక్కడ 10 మంది ఉన్నారు నీ మాట. నో నిమిషానికి ఒకసారి మాట మార్చేలా. ఏమ్మా నీ పేరేంటి? నీ పేరు చెప్పి మీ సూపర్వైజర్ తో మాట్లాడు. చూడండి నువ్వు 19 కి డేట్ సైన్ చేసావు. ఏమ్మా నా రిజిస్టర్ కదా. అట్లాట్లా చేస్తారు? ఇవాళ సెలవు అని చెప్పావు కదా, నాకు రాత్రి ఫోన్ చేసావు కదా. అంటే మీరు సెలవు చీటి ఇచ్చిందా మేడం మీకు? అంటే ఇప్పుడు వాళ్ళు రాకపోతే సంతకం పెట్టేస్తే హాజరైనట్టే కదా మేడం. గరివిడి మండలం గరివిడి కొండపాలెం గ్రామంలో గ్రామ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మరియు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కేవీ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని పంచాయతీ సచివాలయ సిబ్బంది అన్ని పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మీ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అంతే విధంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రభుత్వం పరంగా ప్రజలు సమస్య సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు తక్షణమే పరిష్కారం అయ్యేలా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, ఎంపీపీ మైసాల విశ్వేశ్వరరావు, వైఎస్ పార్టీ మండల నాయకులు, మండల ప్రభుత్వ అధికారులు, మండలంలో సచివాలయ సిబ్బంది, అన్ని గ్రామాల వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ 11 సచివాలయ పరిధితో పాటు 23 సచివాలయాల నుంచి కూడా గౌరవ సర్పంచులు సభ్యులు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కేసీఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ల సముదాయాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మున్సిపల్ మంత్రి కేటీఆర్ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పట్టణంలో అందరికీ ఒకేసారి ఇండ్లను ఇవ్వలేమని, కాబట్టి ఇప్పుడు కొద్ది మందికి ఇస్తూ త్వరలో మరో 300 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని లబ్ధిదారులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
సైఫ్ గారి ఇళ్ళ కోసం ఏదంటే అది అంటున్నాను. హలో సార్, చెప్ సార్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పేదవాళ్ళు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ ఉన్న కార్యక్రమం చేపట్టిండు. దాంట్లో భాగంగా రెండు పట్టణాల్లో 1600 నా కాన్స్టిట్యూ 1600 కాన్స్టిట్యూ 1600 వస్తే 310 ఇక్కడ 310 మెట్పల్లి పెట్టడం జరిగింది. దాంట్లో కొంత జాప్యం ఎందుకంటే ఈ కరోనా 2 సంవత్సరాల నుంచి కరోనా కారణం. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ కూడా రేట్లు పెరుగుట్ల ఆ రేటు గిట్టుబాటు లేదని చెప్పి కాంట్రాక్టర్స్ కూడా కొంచెం లేట్ చేస్తుంది జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు 80 కంప్లీట్ అయినాయి, ఇంకా 230 ఉన్నాయి. 230 కూడా త్వరలో పన్నే ఏజెన్సీని నేనే స్వయంగా మాట్లాడి పెట్టేసి 230 కూడా కట్టుదామని చూస్తున్నాం. రేపు రాబో కాలంలో కూడా ఎవరైనా జాగాలు ఉండవా దాదాపు పుట్ల మొత్తం స్క్రీనింగ్ చేయంగా ఎవరైతే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటే 1000 చిల్లర మనకు చిన్న నిరుపేదలు వచ్చారు కనుక ఆ 1000 మందికి కూడా రాబో కాలంలో కూడా 3 లక్షల రూపాయలు వరకు ప్లేస్కి 3 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కొత్త స్కీమ్ వచ్చింది కనుక దాంట్లో పట్టణానికి ఇంకొక 600 ఈ 300 కాక ఒక 700 ఇస్తే ప్రజాపుల మొత్తం అయిపోతుంది కనుక ఆ విధంగా ఇచ్చడానికి కోసం పాలసీ సంగతి చేసుకున్నాం. వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు మీరే ఫ్యాంక్షన్ రాగానే ఇమీడియట్గా వాళ్ళకు కూడా 3 లక్షలు ఇచ్చి వాళ్ళ స్థలంలో కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఖచ్చితంగా చేస్తాం. ప్రతి వాళ్ళు కూడా ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ నేను కోరేది ఒకటే, ఇల్లు లేని నిరుపేదరే అడగండి, కానీ ఇల్లు ఉండగా కూడా ఇంకో డబుల్ ఇల్లు తీసుకుందామని చెప్తే నా కొడుకులు అంతా ఇంట్రెస్ట్ కొడుకులు బిడ్డలు ఉంటారు, ప్రతి ఫ్యామిలీలో 3-4 కుటుంబాలు అయితే కనుక అది నెక్స్ట్ దాంట్లో తీసుకున్నాక అసలు ఇల్లు లేక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు ముందరికి వచ్చి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రేపోయినాడు గౌరవ కౌన్సిలర్ల మధ్యన కూర్చొని పెట్టి ప్రతి వార్డుకు ఎక్కడ ఒక్కడేసారి తీస్తే వాడికి వస్తే వాడు రావాలన్న ఉద్దేశంతో ప్రతి వార్డుకే తీపించినాం కనుక ఆ వార్డుకు కూడా నచ్చిన కౌన్సిలర్ ఉంటారు. మీరు కూడా వచ్చి లబ్ధిదారులు ఎవరున్నారో అందరు పిలిపించి వాళ్ళ మొదటి డ్రా తీసేసి 25వ తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు కనుక నేను వచ్చి మీరు ఆక్యుపై చేసుకోవాలని చెప్పి లేని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. స్కీములు ఉన్నాయి, ఇవి ఇది ఇప్పుడే వదిలిపెట్టలేదు. నిరుపేదలకు ఇల్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఏ మాట ఇచ్చారో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు ఎన్ను తిరిగి ముచ్చట ఉండదు, తప్పక అందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి పెద్దలు కోరుతున్నాం. ఇప్పటి 600 200
హాస్పిటల్ కాంట్రాక్ట్ కావాల్సింది కూడా చెప్పండి. వాటర్ మనకు ప్రాబ్లం ఏంటి సార్? మనం సంత తీసుకుని వన్ టూ అనుకోవడం పైప్ లైన్ వచ్చింది. పైప్ లైన్ వచ్చింది మన మార్కెట్ ఏ ట్యాంక్ నుంచి డైరెక్ట్ లైన్ ఉంది ఇక్కడ. మన లిఫ్ట్ డైరెక్ట్ లైన్ ఉంది. తర్వాత మనకు పైకి ఎక్కాలంటే ఇక్కడ సంపు కట్టుకుని పైకి మహబూబాద్ జిల్లా ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి సమావేశం ఏర్పాటు చేసిన కిరణ్ నాయక్ మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా గిరిజన జనాభా ఎక్కువ ఉండి కొంత వెనుకబడిన జిల్లాగా ఉండేదని, ఇప్పుడిప్పుడే అందరూ సామాజిక స్పృహతో ప్రజలు అవగాహనతో ఉన్నారని, ముందుగా జిల్లా అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను గుడుంబా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరి సహకారంతో ముందుకు వెళ్తామని, నల్లబెల్లం అక్రమ వ్యాపారులకు ఇక మానుకోవాలని లేదా కఠినంగా కేసులు వేసి షీట్లు ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా చూసేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడి నుంచి సీఏ నుంచి ప్రమోషన్ తిన క్రమం పోయి క్రమంలో ఒక 6 సంవత్సరాలు ఏఎస్ చేసి ఫస్ట్ పోస్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక ఈ జిల్లా విషయానికి వస్తే మేము చేసిన జిల్లాలో దాదాపు 2017 అనుకుంటా నగరికల్లో సీఏ ఉన్నప్పుడు అప్పుల సబర్వాల్ గారు డైరెక్టర్ గారు చేర తీసుకున్న తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని తండాలలో గుడమ్మనేది బాగుంది. ఆ తర్వాత అక్కడ సభ వారు చేర తీసుకున్న తర్వాత అంటే గుడమ్మలు పోలీస్ వారు రెవెన్యూ వారు ఎక్సైజ్ మూడు డిపార్ట్మెంట్ కలిసి 99% మొత్తం గుడమ్మను కంటూ ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము గాంజాయి అమ్మినా కానీ వాడినా కానీ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలైనా సరే అందకుండా పోతాయి. అందులో భాగంగానే ఈ మధ్యన ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నెల్లికుదురు మండలం నెల్లికుదురు కేసు ఒక 5 మొక్కలు ఉన్నటువంటి గాంజా కేసు ఒక వ్యక్తి మీద నమోదు చేయడం జరిగింది. ఆయనకు రైతు బంధు రావాల్సినటువంటి అమౌంట్ సంబంధించి కూడా కలెక్టర్ గారిని వాడికి రద్దుపరచమని చెప్పేసి లెటర్ కూడా పంపడం జరిగింది. కాబట్టి మన మహబూబాబాద్ జిల్లాలో ఫారెస్ట్ ఏరియాలో గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరు ఉన్నా కూడా ఎటువంటి గాంజాయి కల్టివేషన్ చేయకుండా ఉండరని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగనే గుడంబా విషయంలో కూడా వీలైనంత వరకు మీరు పనిచేసుకోవడం మంచిది. వాళ్లకు ప్రభుత్వం ప్రకారం గుడంబా కేసులో వాళ్ళకి కూడా సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయమని చెప్పేసి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి దయచేసి కుటుంబాజులకు ఎవరు పోకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రాబ్లం ఉంటుంది ఫారెస్ట్ నుండి గుట్టల గీతలు ఉండే జర పోవడం రావడం లైట్ చేయడం కష్టం. గుట్టల్లో పెట్టుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్న వాడు కనీసం పక్కనే ఉండేవాడు పక్కనే పెట్టుకుని ఈడే పెట్టుకొచ్చాడు తెలుసు చెప్పరా అంటే ఏమో సార్ కొత్తకు వచ్చిన ఎవరుగా లేదు అది కోఆపరేషన్ తెలుపుకోవడం. ఓ గుట్టల్లో దొరుకుతాయండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దొరుకుతుంది ఎవడు పెట్టాడు ఎవడో ఒకటి కనపడదు కదా వాడు నీళ్లు మోసుకొని పోయేటప్పుడు ఏదో కనపడితే పక్కడ కూడా సాయం లేదు మాది ఈ ఊరు కాదు మా ఊరు కాదని చెప్పేసి అడిగారు. అది ఉంటే దాని మీద ఇమీడియట్ గా విఆర్ఓ పోవాలి. విఆర్ఓ పోయి ఎవడు వాడు ఐడెంటిఫై చేయాలి వాడు పట్టుకు రావాలి. 1, 2, 3 కేసులు 6 నెలల్లో నెంబర్ 1 రెండేళ్ళు ముఖ్యంగా బ్లాక్ జాగరీస్ సెల్లర్స్ మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కేసు వాళ్ళు మొత్తం లిస్టులు తీసుకుంటారు. ఇది ఫోటోతో సహా ఆడియో గారిని అడిగి నేను కనుక్కుంటా బైండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్లకు మళ్ళీ ఇంకోసారి కేసు అవుతారు. బ్రీచ్ అంటే 3 లాక్స్ పెడతాము 3 లాక్స్ కట్టుతామా లేకపోతే చేయకపోవడం ఫస్ట్ గుణమావాళ్ళ కంటే ఫస్ట్ గుణం బ్లాక్ జాగరీస్ మీద కనుక ఇళ్ల మీద కట్టుబడి పెడితే గుణం ఆటోమేటిక్ 50% 70% అయిపోతుంది. అది జిల్లాలో ఉంది కాబట్టి గతంలో కూడా ఆఫీసర్ చేసిన చాలా వరకు కొంచెం ఉంది దాన్ని కూడా కంట్రోల్ చేద్దామని పై ఆఫీసర్ కూడా అందరూ చెప్పి మాకు అదే రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం షూట్ చేస్తాం. మీద డీసీ గారు కూడా మొన్న మీటింగ్ పెట్టింది మీటింగ్ తీసుకుని ఇదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకసారి రెండుసారి మూడోసారి చేయలేదనుకో ఆటోమేటిక్ పీడియాకి 6 నెలలు 2 సార్లు 3 సార్లు పీడియాకి మా రీసెంట్ కూడా పంపించినాం జాగ్రత్త మీదే పంపించండి మీరందరూ తెలిసి ఉండొచ్చు
అంటే జాగి మీద పంపించమని మన జాగి మీద ఫిర్యాదు మూడు డౌట్ లేదు ఈ న్యూస్ మాత్రం సీరియస్ గా చూడండి దయచేసి పేపర్ ఎందుకంటే పది వేల ఒక వర్షాలు మాత్రం అసలు అడ్మిషన్ ఉంది కేసు కాదు మామూలు నేను చెప్పింది ఏంటి ఉడంబా వాళ్ళ మీద కాదు ఫస్ట్ బ్లాక్ జాగరీస్ మీద బెల్లం ఉండదు అని చెప్పింది కదే బ్లాక్ జాగరీ గారు మనం కంట్రోల్ చేసుకోండి 80% మనకు గుడం ఆడము ఏమవుతుందండి వాడు పొట్టపుట్టి కోసమో లేకుండా ఒక అర్ధ గంట సేపు మత్తు కోసమో చేసేది దగ్గర బ్లాక్ జాగరీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఈ యాడ్ నుంచి వస్తుంది లారీ లారీ దొరుకుతున్నాయి ఎందుకంటే మేము పక్కన ఖమ్మం జిల్లా కాబట్టి ఇక్కడ విజయాగ్రీ వరకు మొత్తం తెలుసు ఈ దూరనగర్ కానీ ఈ గార్లా కానీ పక్కన బయ్యార్ కానీ మొత్తం తెలుసు మాకు అక్కడ దొరుకుతాం ఉండనే ఏ రోజు ట్రైన్ పోయి చెక్ చేసినా ఎక్కడ పోతుందంటే మరి పెడతాం రంగంపేట మండలం బాలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లాంతర్లు విసనకర్రలతో ఒక్కొక్క కుటుంబానికి అగ్గిపెట్టలు కొవ్వొత్తులు పంపిణీ చేస్తూ కరపత్రాలు అందజేసి విద్యుత్ ఛార్జీ ధరలు తగ్గించాలని విద్యుత్ కోతలను నివారించాలనే నినాదంతో మండల నాయకులతో కార్యకర్తలతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెలుగుబంటి సత్యబాబు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను వెంకన్న దొర కాటన్ అనపర్తి నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కొండ సుందర్ సింగ్ అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బుల్లిదొర వెంకటేశ్వరరావు త్రివేణి గణేష్ రాము నాగరాజు భీమరాజు త్రిమూర్తులు గోవింద్ సూర్యనారాయణ బుజ్జి రాజేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. సింగర్ హరిపాల లవ్ లాంటి ముందు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు ఎలా ఉందండి కరెంటు ఛార్జీలు పెరిగినాయా వచ్చినాయా బిల్లు వచ్చినాయండి ఎంత పెరిగిందంటారు జనాలు అందరూ బ్యాంక్ బ్యాన్ వేసారు ఇవాళ జిడ్డు గారు ఎక్కువ పరిస్థితి కరెంట్ ఎలా ఉంటుంది కరెంట్ ఉంటుంది బిల్లు వచ్చిందా ఈ మంత్ ఉండాలి బస్సులు ఎక్కారా నాలుగు రోజుల్లో బస్సు ఎక్కారా పెరిగిపోయినాయి బస్సు రేట్లు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఉప్పుడు పప్పులు పెరిగిపోయినాయి గ్యాస్ ధర పెరిగిపోయింది మరి సామాజిక జిల్లా పథకాలు అర్థం అవ్వట్లేదండి అందరూ ఫ్యాన్ అని వేశారు ఇప్పుడు ఇవాళ విసిన గారు పరిస్థితి వచ్చింది మళ్ళీ 30 సంవత్సరాలు తీసుకుపోయాడు రేపు ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి కొత్త ఎమ్మెల్యే కరెంట్ ఉందాడు సరిగా ఉండరా ఇంటి వెళ్తారా పనికి వచ్చిందమ్మా కొత్త బిల్లు వచ్చిందా కరెంట్ బిల్ పెరిగిందా పెరిగింది ఇల్లు పెరిగింది కోత పెరిగింది పప్పులు ఉప్పులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి బిల్లు పెరిగిందమ్మా ఇలా బిల్లు వచ్చిందా ఇప్పుడు తెలుసు
సబ్సిడీ అవును మొత్తం ఉండదు కదా కొన్ని యూనిట్ల దాకా ఉంటుంది మొత్తమా రేట్లు పెరిగించారు కరెంట్ రేట్లు పెరిగినాయా మరి పప్పులు ఉప్పులు ఆయిలు రేట్ ఫుల్గా ఉన్నాయి అందరూ మరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని ప్యాన్ కొద్ది కేసీఆర్ గెలిపించారు పెంచుకుంటూ పోతానన్నాడు కదా పెన్షన్ అది పెంచడం మానేసి పెంచేస్తున్నాను ఏం పేరు నీ పేరు గ్రామంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చేశారన్నారు. అంబాజీపేట మండలంలోని ముక్కామల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ముక్కామల పంచాయతీ సర్పంచ్ బండారు వెంకటలక్ష్మి అధ్యక్షతన గ్రామ వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గాను అవార్డులను అందజేశారు. ముగ్గురికి సేవారత్నం 106 మందికి సేవామిత్ర అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపి ఆర్డీ మమత జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి ఎంపీపీ వెంకటేశ్వరరావు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు. అదే గ్రామ స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి మా వాలంటీర్ వ్యవస్థ ఆదర్శనీయంగా నిలిచి మాకు ఈరోజు ఇంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి మాట్లాడే అవకాశం నాకు కల్పించిన మా ఎమ్మెల్యే చిట్టిబాబు గారికి మా గ్రామస్తులకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ అలాంటిదిగా ఇక్కడ మేము ఫస్ట్లో అందరూ కొద్దిగా చులకనగా చూసేవారు ఆ స్థాయి నుండి ఈరోజు గ్రామ వాలంటీర్గా మేము ప్రతి కుటుంబానికి పెద్ద కూతురిగా పెద్ద కొడుకుగా సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ తీసుకొచ్చి మరి ఈ వ్యవస్థ ద్వారాగా మరి సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి సచివాలయం వాలంటీర్ కలిపి మరి గ్రామాల్లో గ్రామాభివృద్ధి దేవుడిగా మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. గ్రామం వదిలి బయటకు వెళ్ళవలసిన పని లేదు. మండలాఫీస్ చుట్టూ తిరగవలసిన పని లేదు అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా గ్రామంలో మండలంలోనే కాకుండా మరి గ్రామాల్లో కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి చాలామంది మరి వాలంటీర్స్ మాట్లాడారు. మీ అందరికీ సచివాలయంలో వాలంటీర్స్ మరి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పనిచేస్తున్నాం. మాకు ఒక గౌరవంతో ఉంది. ఆ గౌరవం మరి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారాగా మాకు వచ్చింది అని చెప్పి చాలామంది వాలంటీర్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చాలా దృష్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.